అని చెప్పుకోవడానికి అందరూ చెప్తారండి కాదంటలేదు ఎంతవరకు మీరు మధ్యపానం అన్నారు ఎక్కడైంది అది జాబ్ క్యాలెండర్ ఉంది ఎక్కడైంది డిఎస్ అన్నారు ఎక్కడైంది అది ప్రజల మొబైల్ పెట్టమే తప్ప మీరు చేసింది చేసేది కూడా ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా హాయ్ అన్న హాయ్ నమస్కారం అండి వచ్చే ఎలక్షన్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏపీలో ఖచ్చితంగా మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం రాబోయే ఎలక్షన్ లో ఏపీలోని జనసేన అండ్ టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిద్దని మేము చెప్పదలుచుకున్నాం జగన్ గారు 175 అని స్టేట్మెంట్ ఇచ్చారు అది వచ్చే అవకాశం ఉంటది అది లెక్కలు చెప్పడానికి ఎవరైనా చెప్తారు కానీ అటు 175 అని చెప్పేసి అంటున్నారు 175 ఉన్న వారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు ఒకసారి ఆలోచించాలి మనం జగన్ గారి ప్రభుత్వం వచ్చేట రాకముందుప్పటికి జగన్ గారు జాబ్ క్యాలెండర్లో ప్రతి జనవరికి విడుదల చేస్తా అన్నారు ఎంతవరకు విడుదల చేశారు తర్వాత డిఏసీ నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ గారు డిఎస్ తో పని ఏంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణ గారు చెప్పడం జరుగుతుంది అంటే ఆ రోజు యువత మీరు చెప్పిన మాటలకి ఇని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఇప్పుడు డిఎస్ ఎందుకు అని చెప్పేసి మీరు అంటాం ఎంతవరకు సబాబాని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి జగన్ గారు ఆ రోజు అంటాం జరిగింది ఏది ఎంతవరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయాలి ప్రతి జనవరికి విడుదల చేస్తానన్నారు మీరు ఇంతవరకు ఎందుకు విడుదల చేయలేదు అది ఒకసారి మీరు ఒకసారి ఆలోచించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు యువత అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వారు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది ఎక్కడ మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అనుకుంటున్నారు వాలంటీర్ అవర్స్ అని చెప్పేసి పెట్టారు ఆ వాలంటీర్ అవర్స్ ఏ విధంగా ఎట్లా పోయిందో వాలంటీర్ అవర్స్ ఏ విధంగా చేసిందో రాష్ట్ర ప్రజానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానివల్ల ఎటువంటి రాష్ట్రాన్ని ఒరిగింది ఏం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్ గారు 90% మేము హామీలన్నీ నెరవేర్చాము మళ్ళీ ఖచ్చితంగా ఓట్లో మా పార్టీ గెలుస్తుంది అని చెప్పుకోవడానికి అందరూ చెప్తారండి కాదనట్లేదు ఎంతవరకు మీరు మద్యపానం అన్నారు ఎక్కడైంది అది జాబ్ క్యాలెండర్ ఉన్నది ఎక్కడైంది అది డిఎస్ అన్నారు ఎక్కడైంది అది ప్రజల మొబైల్ పెట్టమే తప్ప మీరు చేసేది కూడా ఏం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించింది రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే యువతలకి ఆ రాష్ట్రంలో ఉంటే ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించబోతారు వాళ్ళకి కావాల్సిన నిధులు ప్రతి ఒక్క సామాజిక అనుగుణకి ఏ విధంగా జనసేన టీడీపీ పోతులో భాగంగా ఇది చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం షర్మిల గారు పార్టీ పెట్టారు పార్టీ ఎంటర్ అయ్యారు కదా ఏపీలో దానివల్ల ఏమైనా పార్టీకి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది టీడీపీ కానీ టీడీపీకి ఏమే విధంగా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది జనసేనకి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది ఈ రోజు ఉన్నటువంటి ఒక అన్న చెల్లి మధ్యలోనే జరుగుతున్న యుద్ధం అని మనం చూస్తూ ఉన్నాం ఒక ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన షర్మిల గారు ఓట్లు చేసి ఎవరు చేస్తాయి అక్కడ కాంగ్రెస్లో ఓట్లు జగన్ గారు వైఎస్ఆర్సీపీ ఓట్లు చేస్తే తప్ప టీడీపీకి జనసేనకు ఉన్న ఓట్లు జనసేనకే ఉంటాయి టీడీపీకి ఉండే ఓట్లు టీడీపీకే ఉంటాయి దానివల్ల టీడీపీకి జనసేనకు ఎటువంటి నష్టం లేదని సందర్భంగా తెలియజేస్తాం టీడీపీకి జనసేనకి ప్లస్ అయ్యే అవకాశం టీడీపీ జనసేన పత్తులో భాగంగా రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపిస్తూ ఉంది